మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కానివ్వండి ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటాయి ఆ లక్ష్యంతో ఆనాడు పునాది వేశాం కియా ఒక పునాది ఫాక్స్కాన్ టీసీఎల్ అనేది ఒక పునాది అదాని డేటా సెంటర్ విశాఖపట్నంలో ఒక పునాది ఆనాడు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ కూడా తీసుకెళ్ళాం వైజాగ్ ఒక పునాది ఇలా ఒక్కొక్క కు ఒక్కొక్క ఫోకస్ ఏరియా చేశాం తప్పనిసరిగా అమ్మా ఇంకో పది నెలలో ఓపిక పట్టండి వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే ఆటోమేటిక్గా నేను చెప్తున్నా కదా బాబు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లోనే పెద్ద ఎత్తున మళ్లీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి సార్ నా పేరు వంశీ నేను టీటీసీ చేశాను సార్ మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన మమ్మల్ని సార్ మెగా డిఎస్ వదులుతా అన్నాడు ఇంతవరకు నాలుగు సంవత్సరాల పైన అవుతుంది అయినా కూడా వదలేదు సార్ మన ప్రభుత్వం వస్తే ఒక జాబ్ ఎలా ఇస్తారు నాలుగు రకాలుగా మిమ్మల్ని మోసం చేశాడండి మొదటిది రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాను రెండోది మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు ఇస్తానన్నాడు చివరిగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని పోస్టులు భర్తీ చేస్తాను ఈ నాలుగు చేయలేదు ఈ నాలుగిట్లో ఒకటి కూడా చేయలేదు ఈయన అన్ని అట్లనే వదిలేదు సార్ ఇప్పుడు ఏకంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అడ్డంగా పెట్టుకుని స్కూల్స్ ని రేషనలైజేషన్ పేరుతో మూసేసి అసలు ఉపాధ్యాయుల లేవు అని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వం సభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ వేసిన ప్రశ్నకి వాళ్ళ మంత్రి ఈ సమాధానం ఇచ్చారు సో పోస్టులే లేవనే సార్ ఇది కరెక్ట్గా విద్యని పేద ప్రజలకి దూరం చేయకూడదు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మూసేసిన పాఠశాల మరి తెరుస్తాం మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం అవసరమైన మేరకు ఒక పద్దతి ప్రకారం రిక్రూట్మెంట్ కూడా చేస్తాం పద్దతి ప్రకారం అనేది పదానికి అర్థం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసిందండి ట్వెల్వ్ లాక్ క్రోర్స్ సంవత్సరానికి అయ్యే వడ్డీ లక్ష కోట్లు ఈ వడ్డీ కట్టేదానికే కరెంటు ఛార్జీలు పెంచారు ఈ వడ్డీ కట్టేదానికే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు ఈ వడ్డీ కట్టేదానికే అన్ని నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది దానికి కారణం కూడా ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్ను అంటే ఎక్కడ గాని రోజు ప్రజల్ని పీడిస్తుంది ఈ ప్రభుత్వం అందుకే నేను మీకు చెప్పదలుచుకుంది ఒకే తూరు మనం అన్ని పోస్టులు భర్తీ చేయలేం ఎందుకంటే జీతాలు కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఇని సెకండ్ ఇయర్ ఇని థర్డ్ ఇయర్ ఇని ఫోర్త్ ఇయర్ ఇని ఫిఫ్త్ ఇయర్ ఇని ఐదు సంవత్సరాల్లో పెండింగ్ పోస్ట్లన్నీ ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ భర్తీ చేస్తుంది థ్యాంక్ యూ హాయ్ సార్ నా పేరు మురళి నేను డిగ్రీ చదివాను మన అనే విద్యార్థి బెట్టింగ్ ఆన్లైన్ యాప్స్ ద్వారా మోసపోయాడు లోన్ యాప్స్ ద్వారా యువత ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో సూసైడ్లు చేసుకుంటున్నారు మన ఏపీలో ఇండియాలో ఏపీ ఫోర్త్ ప్లేస్లో ఉంది యువత ఎక్కువగా సూసైడ్లు చేసుకోకుండా మీ గవర్నమెంట్ వస్తే ఎలా చర్యలు తీసుకుంటారు ముందల ఈ బెట్టింగ్ యాప్లన్నీ బ్యాన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత దానిపైన కఠినంగా వివరిస్తాం నంబర్ వన్ నంబర్ టూ అందుకే కేజీ నుంచి పీజీ విద్యని బలోపేతం చేయాలి కరికులం మార్చాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురయ్యి సరైన మార్కులు రాకపోతే ఇంకా అదే జీవితం ఏమో ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే ఏదో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చా గతంలో కూడా చెప్పా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే చాలా దెబ్బలు తినా ఎవరికి స్మూత్ రోడ్ అనేది ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో నేను నిలబడ్డాను ఓడిపోయా కానీ నేను బాధపడలా ఓడిపోయా ఎస్ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయా ప్రజలకు నేనేంటో చెప్పుకోలేకపోయా ఓడిపోయిన దగ్గర నుంచి నేను అక్కడనే ఉన్నా ప్రజలకి సేవ చేశా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గెలిపే గెలిచే మొదటి సీట్ మంగళగిరి సీట్ గా చేశారు ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతగా ఒక ఎగ్జామ్ లో ఇబ్బంది పడ్డామో లేంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏదో ఆవేశంతో మనం తిట్టారంటే అదే లోకం దాంతో మన జీవితం ఏదో ఫుల్ స్టాప్ అయ్యిందని భావిస్తున్నాం అది మానుకోవాలండి దెర్ ఇస్ టుడే దెర్ ఇస్ టుమారో దెర్ ఇస్ డే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఎమ్మెల్యే అవ్వాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది దెబ్బలు తిన్నారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ స్టార్ట్ చేసే ముందర హెరిటేజ్ ఈరోజు సక్సెస్ఫుల్ కంపెనీ దాని ముందల నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాడు నాలుగు కంపెనీలు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వలేదైనా దాని తర్వాత ఐదో కంపెనీ స్టార్ట్ చేశాడు వదిలిపెట్ట ఐదో కంపెనీ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అయింది అంటే దానికి ఎందుకు చెప్తానంటే పట్టుదల చేయాలి ఒక తపన అది ఉంటే ఏదన్నా మనం సాధించవచ్చు జయించవచ్చు సో బెట్టింగ్ యాప్స్ మీద కఠినంగా ఉంటాం రెండోది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ని రీవ్యామ్ చేసే లక్ష్యం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది థ్యాంక్ యూ నా పేరు నఫీస్ ఖాన్ చిట్టమూరు ముందుగా ఈద్ ముబారక్నా నేను ఫిజియోథెరపీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను మాకు కోర్స్ డ్యూరేషన్ పీరియడ్ వచ్చి ఫోర్ అండ్ హాఫ్ నా కానీ మొత్తం మీద ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అన్న అలాగే ఇంటర్న్షిప్ మనీ మా దగ్గరే కట్టించుకుంటున్నారు ప్రతి కాలేజీలో గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రాపర్ ఐడెంటిటీ ఫిజియోథెరపీకి అసలు లేదన్న దాని మీద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని కొద్దిగా చెప్పండి పాదయాత్రలో ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకున్నా కంటిన్యూస్గా నడు నడుస్తున్నా అంటే దానికి కారణం ఒక ఒకరోజు ఇరవై కిలోమీటర్లు నడిచినా మళ్ళీ రాత్రి వచ్చి స్ట్రెచింగ్ చేయ చేస్తున్నా కనుకనే ఐఎమ్ ఏబుల్ టు వాక్ కంటిన్యూస్లీ మీరు అన్నట్టు ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు వచ్చిన తర్వాత స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అనే వ్యవస్థని భ్రష్టు పట్టించారు విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి గతంలో ఉన్న మెరుగైన వ్యవస్థని తీయేసి ఒక పనికిరాని వ్యవస్థని తీసుకొచ్చారు గతంలో మీకు హాల్ టికెట్ కావాలన్నా మార్క్ లిస్ట్ కావాలన్నా వచ్చేసేది ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా కి ఫీజు జమ చేసేది మీకు సంబంధం ఉండేది కాదు మీ తల్లిదండ్రులకు సంబంధం ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత విద్యా దీవెన వసతి దీవెన తీసుకొచ్చి తల్లిదండ్రులు అకౌంట్లు వేస్తున్నాం ఆ అకౌంట్ నుంచి మీరు కట్టండి అని చెప్తున్నారు వీలేమో వేసేది లేటు అక్కడేమో హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటారు ఇట్లా అదొక సమస్య రెండోది పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా ఎత్తేసింది ప్రభుత్వం విదేశీ విద్య కూడా ఎత్తేసింది ప్రభుత్వం అంటే పేద ప్రజలు పై చదువులు చదువుకుండా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ కూడా విల్ బ్రింగ్ ఇట్ ఇంటూ ద ఇంటూ ద స్కీమ్ నో డౌట్ అదే విధంగా ప్రభుత్వంలో ఉన్న వేకన్సీస్ అన్ని రివ్యూ చేసి తమ్ముడు చెప్పినట్లు ఫైవ్ బాధ్యత నా పేరు అవినాష్ నేను మణిమాల గ్రామం నుంచి వచ్చాను ప్రస్తుతం నేను పీజీ చదువుతున్నా ప్రస్తుతం పీజీ విద్యార్థులకి పేద విద్యార్థులకి డిగ్రీతోనే ఆగిపోతున్నారు ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు పీజీ వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అడుగుతున్నాను మొదటి వంద రోజుల్లో వీళ్ళు తీసుకొచ్చిన జియో సెవెంటీ సెవెన్ అనుకుంటా సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ జియోని మొదటి వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుంది గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఫీ రీంబర్స్మెంట్ అందజేశామో పీజీ ఫీ రింబర్స్మెంట్ అందజేశామో ఆ విధానం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం నమస్తే సార్ మాకు నెల్లూరు జిల్లాకి గూడూరు నియోజకవర్గం అనేది చాలా దగ్గరగా ఉంటుంది యువతకి ఇక్కడ విద్యార్థులకి చదివే విద్యార్థులకి కూడా తిరుపతికి వెళ్ళి ఇక్కడ పని కాకపోతే జిల్లా అధికారులను కలవడానికి చాలా ఇబ్బంది మేము నెల్లూరుకి వెళ్ళి రావడానికి వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో వచ్చేస్తారు కాబట్టి గూడూరుని ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు యువత కోసం మీరు నెల్లూరులో కలపాలని కోరుకుంటా ఉన్నాం అందరు ఒప్పుకుంటున్నారా ఈ డిమాండ్తో చేతులు పైకి ఎత్తండి ఒప్పుకున్న వాళ్ళందరూ ఒప్పుకుంటున్న వాళ్ళందరూ వెరీ గుడ్ గతంలో జిల్లాల ఏర్పాటు అనేది ఆగ్రో క్లైమాటిక్ కండిషన్స్ ప్రకారం చేసేవాళ్ళు బ్రిటిష్ వారు ఎందుకంటే పరిపాలిస్తాం తేలిక ఒకే రకమైన పంట ఉంటుంది వాళ్ళకి అవసరమైన గిట్టుబాటు ధరగానే అన్ని అందించచ్చు అనేది ఆనాడు ఈ జిల్లాలు ఏర్పాటు చేశారు కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రాజకీయాల కోసం జిల్లాలని అస్తవ్యస్తంగా విభజించి ప్రజల్ని పీడిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఆ జిల్లాలో పెద్ద కేంద్రం అంటే పెద్ద పట్టణం ఉంటే అది జిల్లా కేంద్రం కాకుండా వేరే పట్టణాన్ని కూడా జిల్లా కేంద్రంగా ప్రకటిస్తుంది ఈ ప్రభుత్వం అంటే ప్యూర్ రాజకీయం కోసమే ఈ జిల్లా విభజన అనేది చేశారు ఇది అశాస్త్రీయంగా జరిగింది ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి